ఆంధ్రప్రదేశ్లో ఇక కరెక్ట్గా 6 రోజులవుతాయి ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూటమి అధినేతగా ఈరోజు రాజమండ్రిలో అడుగుపెట్టారు. అలాగే అనకాపల్లిలో కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణాన మీటింగ్ ముగిశారు. అయితే తాజాగా రాజమండ్రిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెలరేగి మాట్లాడిన మాటల వెనక ఉన్న అర్థం ఏంటి అని ఆలోచిస్తే మాత్రం కంగు దినక తప్పట్లేదు. అడ్డంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇరుక్కున్నారు అనేదంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏ రకంగా ఉంటుందో మనకు తెలిసిందే. సేమ్ టు సేమ్ చంద్రబాబు గారి స్క్రిప్ట్, కానీ చదివితే చదివాడు సొంత స్క్రిప్ట్, ఏదైనా రాసుకొని వచ్చి చదివాడా అది లేదు. చంద్రబాబు టీడీపీ వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివాడు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, మనం చెప్పేవి ప్రజల్లోకి వాల్యూస్ క్రియేట్ చేస్తాయా, ఏవీ లేవు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం తీసుకున్న జగన్ పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల బాలు చేశాడు అంటూ మోదీ విమర్శించారు. సాత్రం జబ్ చంద్రబాబు జీకి సర్కార్ థీ తభీ రాజ్య వికాస్ కే టాప్ పర్ థా, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నే యహాన్ వికాస్ కీ గాడీ కో పట్రీ సే ఉతార్ దియా. జనతా కే హిత్ మే కామ్ కర్నే కే బజాయ్ ఇస్ సర్కార్ నే తో ఉల్టా ఆంధ్రప్రదేశ్ కో హీ భారీ కర్జ్ మే డుబో దియా. ఇస్లియే దేశ్ హో యా ప్రదేశ్ ఆజ్ వికాస్ కా ఏక్ హీ గారంటీ హై ఔర్ వో గారంటీ హై ఎన్డీఏ. మిత్రులారా, హితం కోసం మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. 2019 నుంచి నేడు 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను కొనసాగించారు. కట్ చేస్తే గతం 2014 నుంచి 2019 దాకా ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే అధికారంలో ఉన్నాడు. మరి 2014లో కూటమి కట్టిన వీళ్ళు 2019 దాకా ఆ కూటమి ఉందా, లేదు. ఎప్పుడైతే చంద్రబాబు అధికారం రాగానే కూటమిలోకి బయటకు రావడం, మోదీని బండబూతులు తిట్టడం మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం కూటమి వాళ్ళంతా ఒకటయ్యారట, వీళ్ళంతా మళ్ళా గొప్ప వాళ్ళట. నిజంగా దేశ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడాల్సిన మాటలు ఇవి అంటున్నారు అంతా కూడా. మోదీ గారు ఏకంగా జగన్ వచ్చినాకే అప్పులు ఎక్కువయ్యాయని చెబుతున్నాడు. నిజంగా జగన్ వచ్చాకే ఏపీ రాష్ట్రంలో అప్పులు పెరిగాయా? నిజంగా జగన్ వచ్చాకే ఏపీలో పూర్తిగా అప్పులు ఈ స్థాయిలోకి వచ్చాయా? అసలు గతానికి భిన్నానికి తేడా ఒక్కసారి గమనించాలి కదా. ముందుగా ఒక్క చిన్న వీడియో మీ ముందుకు తీసుకొస్తాం, ఆ తర్వాత మేము మాట్లాడతాం. ఒక్కసారి వీడియో చూడండి. టీడీపీతో పాటు దాని అనుబంధ ఎన్నో మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 ఏళ్లలో చేసిన అప్పులు 1,77,990 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి 2,64,451 కోట్లు అప్పులు ఉండగా 2023 మార్చి నాటికి 4,42,442 కోట్ల రూపాయలకు చేరినట్లు తెలిపారు. రైట్, చూసారు కదా, అప్పులు 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 అంటున్న చెత్తన కొడుకులకు అందరికీ కూడా ఈ వీడియో ఒక సాక్ష్యంలా ఉండాలి. ఈ వీడియో చూసాకైనా బహుశా వాళ్ళ బుర్రల్లో ఆ అప్పులు అనే దానిపై ఒక క్లారిటీ వస్తుందని ఆశిస్తాం. వాస్తవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలకు గానుగానే ధీటుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. దేశంలో అప్పులు అనేవి ఏ స్థాయిలో కేంద్రం పెద్దలు బీజేపీ సర్కారు వచ్చాక చేశారు అన్నది గొప్పగా చెప్పవచ్చు. 100,00,000 కోట్ల అప్పు బీజేపీ చేసిందని. సరే, వాళ్ళ విషయం పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత, దేనికి లోబడి ఆయన అప్పులు చేశారు? ప్రతిపక్షాలు పదే పదే అప్పులు అప్పులు అంటున్న నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక నిపుణులు, ఆర్థిక కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగారే ఏమన్నారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లలో చేసిన అప్పులు 1,77,991 వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం చేసింది. 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 1,77,991 కోట్లు అని పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల లెక్కను ఆమె బయటపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు కూడా తను చెప్పింది అర్థమై 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఎంత అయ్యా అని ఒక్కసారి ఆమెను అడిగితే ఏకంగా తాను చెప్పిన లెక్క చూస్తే కంగు తింటారు. 2,64,451 కోట్లు చంద్రబాబు అప్పు చేశాడు. ఆ తర్వాత 2023 మార్చికి ఒక్కసారిగా ఇవి రెండు కలుపుకుంటే 4,42,442. దీంట్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి
అప్పు 177,991 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో కన్నా జగన్ గారి హయాంలోనే అప్పుల శాతం తక్కువ చేసినప్పటికీ జగన్ పంచింది ఎంత? 270,000 కోట్లు డీబీటీ ద్వారానే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ బటన్ నొక్కడం, డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళడం. మరి నాన్ డీబీటీ కింద 150,000 కోట్లు పంచారు. ఇక ఇతర అభివృద్ధి పనుల మీద 150,000 కోట్లు. అంటే అప్పు శాతం తక్కువ, పంచింది ఎక్కువ జగన్ హయాంలో. మరి చంద్రబాబు గారి గడిచిన 2019 దాకా చూస్తే 264,451 లక్షల కోట్లు అప్పు తెచ్చిన ఈ చంద్రబాబు నాయుడు పంచింది ఎంత? ప్రజలకు ఏమైనా పంచారా అంటే, ప్రజలకు నిజంగా ప్రజలకు అంతగనం పంచితే 2023కు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎన్నికలు వెళ్తే చంద్రబాబుకి ఓటేస్తామని అనాలి కదా. నిజంగా చంద్రబాబు 2019 దాకా తన అధికారంలో ఉండే, 2014 నుంచి 2019 దాకా తన అధికారంలో ఉన్నప్పుడు మంచి చేస్తుంటే జగన్కు అసలు అధికారం ఇచ్చేవాళ్ళ ప్రజలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడిగితే కూడా మళ్ళీ మీకే ఓట్లు వేస్తానని ప్రజలు చెప్తున్నారంటేనే చంద్రబాబు ఎప్పుడు ఏ పొద్దు మంచి చేయలేదని అర్థం కదా. 4 ఏళ్లలో అప్పులు శాతం ఈ రేంజ్లో ఉంటే ఈరోజు ప్రధాని మోదీ గారు ఏకంగా రాజమండ్రిలో నిలబడి అప్పులు పెంచేశావు జగన్, రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిపాడేశావు అని చిల్లరగా మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ కేంద్ర మంత్రే కదా నిర్మలా సీతారామన్ గారు. మరి ఆ పార్లమెంట్ అన్నది వాళ్ళ హౌజే కదా. పార్లమెంట్ సాక్షిగా ఆమె చెప్పిన లెక్కలు ఈ రేంజ్లో ఉంటే మరి ఇప్పుడు ప్రజలారా ఆలోచించండి, గమనించండి, తప్పెవరిది? కూటమిగా జతగట్టినంత మాత్రాన ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? కూటమిగా జతగట్టిన మీరు గతంలో 2014లో ఇలాంటి చెత్త కూటమి అంటూ అప్పుడు వచ్చి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా అమలు చేశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో ప్రజలకు చూపిస్తూ ఇది ఏదైనా చేశారా అని అడుగుతుంటే ప్రజలు చేయలేదు అని గట్టిగా అరుస్తూ చెబుతున్నారంటేనే అర్థమవుతుంది మీ క్రెడిబిలిటీ ఏంటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి కనీసం ఈ అవగాహన లేదా? సంక్షేమం బాలేదా రాలేదా? ఈ విషయంపై ఎందుకు నోరు విప్పలేదు? జగన్ సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు అంటున్నాం. అసలు సంక్షేమం అభివృద్ధి అన్నది రెండు కులమానంగా తీసుకునే కదా ప్రభుత్వం నడిచింది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఏళ్ళు కరోనా దెబ్బ కొట్టినప్పటికీ ఎక్కడ సంక్షేమం తగ్గేదే లేదన్నట్టుగా పంచారు, ఎక్కడ అభివృద్ధిలో వేగం తగ్గలేదు అన్నట్టే పెంచారు. సాఫ్ట్వేర్ను పెంచుతున్నారు, కంపెనీలను రావడానికి పెంచుతున్నారు, పోర్టులను పెంచుతున్నారు, ఎయిర్పోర్ట్లను భారీగా పెంచుతున్నారు, 17 మెడికల్ కాలేజీలకు రంగం సిద్ధమైంది, స్కూళ్లను నాడు నేడు పూర్తిగా మార్చేశారు. దీన్ని డెవలప్మెంట్ అన్నారా? దీన్ని ఏమంటారు? మరి చంద్రబాబు కన్నా జగన్ పాలనే చాలా బాగుంది అని కేంద్రం గతంలో ఈ లెక్కలు చెబుతూ ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు చేస్తున్నారని కేంద్ర మంత్రి గారు నిర్మలా గారు చెబుతున్నప్పటికీ మరి మోదీ గారికి ఈరోజు ఏం పుట్టిందని ఈ మాటలు మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టి. 2014లో మేనిఫెస్టో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2014 మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో చూపిస్తూ ఎందుకు ఇవి చేయలేకపోయారు వాళ్ళు, ఎందుకు ఇవి చేయలేదు ఆ రోజు అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేదే మోదీ గారు. 2014లో ఈ మేనిఫెస్టో మేము ఆ రోజు నీ బొమ్మతో ఉన్న మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయలేదు, ఈరోజు నీ బొమ్మతో లేని మేనిఫెస్టోను నువ్వు ఏ రకంగా అమలు చేస్తావు? పైగా 2024 మేనిఫెస్టో గురించి కూడా మోదీ గారు అసలు మాట్లాడలేదండి. చంద్రబాబు జనసేన పవన్ ఇద్దరు కలిసి మేనిఫెస్టో ఓపెన్ చేశారు 2024ది. మరి ఈ మేనిఫెస్టోలో ఉన్నది అమలు చేస్తామన్న చెప్పే ధైర్యం దేశ ప్రధాని మోదీకి ఎందుకు లేదు, ఎందుకు చెప్పలేదు? ఆనాడు కూటమి కట్టిన మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కానీ జగన్ అలా చేయలేదు కదా 2019 నుంచి 2024 దాకా. ఏదైతే తన మేనిఫెస్టో చూపించాడో అవన్నీ 99% చేసి బయటకు వచ్చాడు కాబట్టే కదా ప్రజానీకం ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ రకంగా ప్రజలు అంత స్థాయిలో ఆయనకు బ్రహ్మరథం పడుతుంటే ఈ లేనిపోని పిచ్చి మాటలు చెప్పడంలో మీరు నిమగ్నం కావడం వెనుక అసలు మీ ఉద్దేశం ఏంటి అంటున్నారు ప్రజానీకం అంతా కూడా. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేదే తప్పు అని తెలుగుదేశం పార్టీ పూర్తిగా దుష్ప్రచారం చేస్తుంటే మొదలెట్టిన కేంద్రం తెచ్చిన కేంద్రం ఎందుకు దాని మీద మాట్లాడడం లేదు? ఎందుకు ప్రధాని మోదీ లాంటి వ్యక్తి దీనిపై చంద్రబాబుకు సూచించలేదు? తెలుగుదేశం పార్టీ నీచంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఈసీసుడా ఎన్నికల కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఏకంగా సీఐడిని రంగంలోకి దింపితే ఏవనగా చంద్రబాబును, ఏటుగా నారా లోకేష్ను అడ్డంగా బుక్ చేసినప్పుడు చంద్రబాబు కానీ లోకేష్కి కానీ ఎందుకు మొట్టికాయలు ఈ బీజేపీ కేంద్రం పైనుంచి వేయలేకపోతుంది? అబద్ధాలు చెప్పడమే మీ లక్ష్యమా? అబద్ధాన్ని 10 మందికి పంచి దానివల్ల లబ్ధి పొందాలనుకునే మీ భావన నిజమవుతుందా ఈ సమాజంలో? చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారికి కానీ అని ఎవరైనా కూడా ఎఫ్ఆర్బిఎం లోబడి రాష్ట్రాలు అప్పులు చేస్తుంటాయి ఈ చిన్న లాజిక్ కేంద్రానికి తెలియదా? కేంద్రం అప్పుల శాతం కొరత విధిస్తూ ఏ రాష్ట్రంలో ఏ లొసుగులు ఉంటాయో కేంద్రానికి తెలియదా?
ఇన్ని తెలిసిన కేంద్రం ఈరోజు సింపుల్గా వచ్చి అప్పులు ఎక్కువయ్యాయి అంటే ఏ రకంగా ఎక్కువయ్యాయి డాటాని మేము కూడా పెడుతున్నాం కదా. ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు, ప్రజానికం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉన్నారు. కూటమి జతగట్టినంత మాత్రాన మీ జెండాలకు జై కొట్టాలని లేదు, అలాగని మా ఇంటికి మంచి చెయ్యని వాడికి వైపు మేము నిలబడాలని అనుకోము. ప్రజలు ఎప్పుడు కూడా ఒకటే ఒకటి గట్టిగా నమ్ముతారు. వాళ్ళ ఇల్లు వెలుగుతే ఆ వెలుగు కారణమైన వాళ్ళను గుండెలో పెట్టుకుంటారు, అది ఎవరైనా సరే.